ప్రభుత్వంతో పాటు తనపైన విపక్షాలు విమర్శలు చేస్తే తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు బాలయ్య. ఇవాళ ఏపీ క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు ఆయన. తన నియోజకవర్గం హిందూపురంలో స్టేడియంల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కోరారు బాలకృష్ణ. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. దేశంలో మళ్ళీ క్రీడల్ని అభివృద్ధి చేయాలని, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మరి గౌరవనీయులు బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ అంటే మా అందరికీ ఒక అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కాన్స్టిట్యూన్స్. ఎందుకంటే మా ఆరాధ్య దైవం దివంగత ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గం కాబట్టి హిందూపూర్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక స్టేడియం నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దాని యొక్క డిజైన్స్ అన్ని ఈరోజు రూపొందించాం. మరి బాలకృష్ణ గారు నేను చూసాం, చాలా బాగా వచ్చింది. దానికి ఇప్పుడు ఎంత బడ్జెట్ కావాలి, ఏ రకంగా మనం సమకూర్చాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వీలైనంత తొందరగా హిందూపూర్కి ఒక స్టేడియం మంజూరు చేసి అది పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.